భగవంతుడైన రాముడు ఎలా పరమపదించాడు తెలుసుకుందాం. రాముని జీవన ప్రయాణ మార్గంలో అనేకమైన అసంఖ్యాకిక అవరోధాలు మరియు పరీక్షలు ఉన్నాయి. బలమైన మరియు శక్తివంతమైన ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు. దేనికి జంకని దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలోనే నడిచాడు. ఏ అడ్డంకులు అవరోధాలు ఎదురైనా మంచి మార్గాన్ని విడవకపోవటం అతన్ని సంపూర్ణ పురుషుడిగా చేశాయి. రాముడి జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన పరీక్షల గురించి అందరికీ తెలిసిందే. కానీ రాముడు ఏ విధంగా పరమపదించాడు అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. రాముడు విష్ణువు అవతారం అని హిందూయిజం వివరిస్తుంది. విష్ణువు యొక్క అవతారాలు సాధారణ నైతిక మార్గాల ద్వారా మరణం పొందుతారు. రాముడు స్వచ్ఛందంగా సరయు నదిలోకి ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళాడని కొంతమంది నమ్ముతారు. పద్మపురాణం రాముడి మరణం గురించి వివరించింది. రాముడు 11,000 సంవత్సరాలు స్థిరమైన పాలన అందించాడు. అతని ఏకైక ఉద్దేశం ధర్మాన్ని పునరుద్ధరించడం లేదా ప్రజలు సుఖసంతోషాలతో జీవించడానికి మార్గాన్ని చేకూర్చడం. అతని పాలన తర్వాత ఆయన కుమారులు లవుడు కుశుడు కూడా వారి తండ్రి గారి మార్గంలోనే పరిపాలించారు. ఆయన పాలన శకం పూర్తయిన తర్వాత సీతాదేవి రాముడి భార్య ఆమె తల్లైన భూదేవి దగ్గరికి తిరిగి వెళ్ళిందని ఒక నమ్మకం. ఇప్పుడు ఇక్కడ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది. ఒకరోజు ఒక యోగి వచ్చి రామునితో అంతరికంగా చాలా ముఖ్యమైన సంభాషణ జరపాలని కోరుకున్నాడు. రాముడు మరియు యోగి గదిలోకి ప్రవేశించి లక్ష్మణుడికి ఎవరిని గదిలోకి అనుమతించొద్దని మరియు ద్వారం వద్దే కాపలాగా ఉండమని ఆజ్ఞాపించాడు. ఆ యోగి ఎవరో కాదు, కాలుడు. రాముడు మరియు ఆ యోగి రాముని యొక్క చివరి దశ గురించి సంభాషణ జరిపారని ఒక నమ్మకం. ఆ యోగి రామునితో భూమిపై ఆయన చేపట్టిన కార్యం పూర్తయిందని మరియు తిరిగి వైకుంఠానికి చేరుకునే సమయం ఆసన్నమైందని చెప్పాడు. ఇంకా రాముడు దైవవంశానికి చెందినవాడని కూడా వెల్లడించాడు. ఆ సమయంలోనే దుర్వాస ముని ఉద్రేక స్వభావం గల ఒక యోగి రాముణ్ణి కలవాలనుకున్నాడు. లక్ష్మణుడు నిరాకరించేసరికి దుర్వాసుడు ఆగ్రహం చెంది అయోధ్య నగరానికి శాపం ఇస్తానని హెచ్చరించాడు. లక్ష్మణుడు అయోధ్య నగరవాసుల రక్షణార్థం తన ప్రాణం అపాయంలో పడుతుందని తెలిసి కూడా దుర్వాసుని అనుమతించడానికి నిశ్చయించుకున్నాడు. అయోధ్య నగరాన్ని రక్షణార్థం తనకు కలిగే శిక్షను కూడా లెక్క చేయలేదు. లక్ష్మణుడితో దుర్వాసముని అతన్ని కాలుడిగా గదిలోకి వెళ్ళమన్నాడు. దుర్వాసుని ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు కాలుడి రూపంలో గదిలోకి ప్రవేశించాడు. రాముడు తన సోదరుడు వచ్చిన కారణం తెలుసుకుని సరయు నదిలోకి అడుగుపెట్టడానికి నిశ్చయించుకున్నాడు మరియు అవతారం చాలించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.